హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవంత్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నీకు మత్తు మందులు తయారు చేసే బేవరస్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి బావా బినామీ పేర్లతో పాటు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మనవిగా చెప్పింది ఇదంతా ఆనల పని ఉంటుంది మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు గప్చుప్ సాంబార్ బుడ్డి ఎవరు చెప్పుంటారంటావు బావా నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరేదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా వాయించండి శివరంజని అలాగే నేను చెప్పింది ఆరగం కాదు అది సెల్ ఫోన్ రాగం బావా సెల్ ఫోన్ హలో భగవాన్ ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలుదేరిందని టెన్షన్ గా ఉందా నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు బాబా బాండు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే వాడే వీడన్నమాట వాడు మొగాడు వాడు మొగాడు అన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోయినా నీకు ఏందా ఈ పరిసరంత ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము అందుకనే మా బాబు ఊ అన్నాడు ఇక మీకు నువ్వు బిగేదేందో శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చినా అష్టోత్తరమే కానివ్వండి సరే పేరు పేరు అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా గుడ్లా అమ్మారు చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలు ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు పాండు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె చెప్పు పిల్లలకు సాయం చేశారు ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా దున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు నేను ఒక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అదే చిన్న కత్తి తీరా అన్న కత్తి పడేరా బిడ్డ Oh!
అత్త వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది సొచ్చదవలకి. కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బావ మొత్తానికి నీ పక్కన. ఇంతకి ఈ విధములంతా ఇక్కడరా. ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టించుకుని పడకసీన్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, ఖాళీ గాడికి కాల్ అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్, ఇక ఊవను ఊవను అన్ని చేత బలవంతంగా ఊగుట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతో పాటు అన్ని పాటలు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? దొంగ చచ్చిన వాళ్ళు, వాళ్ళ కాళ్ళు పడిపోను, ఆడన్ని విధవులు, దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం, దెబ్బ ఏ కణతకు తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది? వీళ్ళ అమ్మ కడుపులు మాట, ఇంత అన్యాయం చేస్తారా? మీరెక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా, నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు, నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలు అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో, మీరేంటండి? సుందరి, సుందరి, ఏంటి? ఈ వేణులు తీసుకెళ్ళి వాడికి ఆ తొళ్ళు తొడద్దే. సరే. మసిగుడ్ ఎక్కడా? అరే, మీకెందుకండి ఇవన్నీ? పాండు, ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. ఏంటి నిలబడి మరీ కళ్ళు కంటున్నావా? అవునే, ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లో నేను చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి, ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు? వెనక వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట వేటి? చిచ్చి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేంటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను. నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకలే పోతాయి. అలా అన్న బాగుంది. ఏటిది, ఎటైనా పోయేది మనమే కదా. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చేస్తున్నా. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే, మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా, ఎలా తీయాలో వచ్చేవారం తెలుసుకుందాం. బాయ్. ఎలా తీయాలో వచ్చేవారం చెప్తావా? ఆమె చెప్పాడే. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు?
నేను ఉండడం కాదు ఆడే ఉంచేశాడు హతి. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగానే. వెళ్ళు బయటకు ఎవరినని పిలువ. ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుట్టుకుని ఇరిగిందనుకో, చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనాలు మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగా కొత్తగా థింక్ చేయండి. మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. అందరూ నోడుతో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు.